ఆర్నేన్ టీవీ నేను నీరజ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం శాంతి భద్రతా పరిరక్షణలో నిత్య పోరాటం చేస్తున్న వీరులు పోలీసులు బైక్ తయారీ డిజైన్ కాంపిటీషన్ పోటీల్లో ఓయు ఇంజనీరింగ్ విద్యార్థులు చరిత్ర మరవని యోధుడు కొమరం భీమన్న ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ధన్వంతరి దేవి జయంతి వడ్డరి సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేష్ ప్రభుత్వ శాఖల మధ్య అవగాహన లోపం ఇబ్బంది పడుతున్న ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఓచో చైర్మన్ గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు భారీ వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఉన్న సీసం గుంతల మల్యాల గ్రామన పొలాల దగ్గరికి వెళ్లి పంటలను పరిశీలించారు అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన సిపిఐ బృందం గత 20 రోజులుగా భారీ వర్షాల వల్ల రైతులు వేసినటువంటి పంటలు నీటిలో పూర్తిగా మునిగిపోవడం వల్ల కుళ్ళిపోయి పంటలు చేతికి రాక రైతులు నష్టపోయారని తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం గ్రామ పంచాయతీ సచివాలయ వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేస్తామని చెబుతుండగా తమ పంటలు నష్టపోయామని రైతులు సచివాలయానికి వెళ్లి చూపించినప్పటికీ క్షేత్రస్థాయికి వచ్చి వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు పరిశీలించిన పాపాన పోలేదని విమర్శించారు అధిక వర్షం వల్ల నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వారన్నారు ఇన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఏ ఒక్క అధికారి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాపాన పోలేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఏ సంవత్సరం నష్టం వచ్చినా అదే సంవత్సరం నష్టపరిహారం చెల్లిస్తానని మాట చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఇక్కడికి కూడా రైతుల దగ్గరకు అధికారులకు పంపించిన దాఖలాలు లేవన్నారు ఉల్లి పంటకు ఎకరాకు 70,000 చొప్పున పత్తికి 50,000 వేరుశెనగకు 40,000 ఆముదానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుకు పెట్టుబడి కూడా తిరిగి రాలేదు కౌలు రైతులు ముందుగానే కౌలును చెల్లించారు పశువులు మేయడానికి కూడా మేత పనికి రాదన్నారు ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతులకు మేత ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను ఏకం చేసి వ్యాపార కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు వేరుశెనగ ఉల్లి ఆముదం పత్తి విత్తనాలను ఉచితంగా నష్టపోయిన రైతులకు అందచేయాలని డిమాండ్ చేశారు మండలంలో గ్రామ సచివాలయంలో పనిచేసే అగ్రికల్చర్ అధికారులు పంటలను పరిశీలన చేయకుండా కార్యాలయంలో కూర్చొని కాలయాపన చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య కె రాధాకృష్ణ ఎం రాముడు మండల కార్యదర్శి ఎస్ పులిశేఖర్ పట్టణ కార్యదర్శి బి నారాయణ తదితరులు పాల్గొన్నారు నష్టపోయినటువంటి రైతాంగానికి వారి యొక్క పంటల నష్టపోయినటువంటి పంటలను పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం ఈరోజు డోన్ మండలంలో ఉన్నటువంటి సీసంగుతల మల్లేల గ్రామంలో ఈరోజు పరిశీలన జరిగింది మరి ఈరోజు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు మరి వేరుశెనగ అదేవిధంగా పత్తి మరి ఉల్లి ఈ పంటలన్నీ కూడా ఎక్కువైతే ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడ్డాయో మరి తిరిగి కనీసం పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా కనపడతా ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వేరుశెనగ పంటకు సంబంధించినటువంటి ఈ విత్తనాలు దీనికి అవసరమైనటువంటి ఉన్నటువంటి ఈ కట్టెకు కూడా కనీసం ఈ బుడ్డలు తినడానికి కూడా అవకాశం లేదు మరి వర్షాలకి ఎప్పుడైతే నానిపోయిందో వర్షాలకు ఎప్పుడైతే ఇదంతా కూడా పూర్తిగా నానిపోయిందో పశువులు కూడా తినడానికి ఏమాత్రం అవకాశం లేదు అందుకే ప్రతి ఎకరానికి కనీసం 50,000 రూపాయలు మరి వారందరూ కూడా పెట్టుబడి పెట్టారు మరి ఎంతో ఆశతో వాళ్ళంతా కూడా పంటలు పండుతాయని చెప్పేసి ఆశించారు మరి వారు పూర్తిగా నిరాశ నిస్పృహలకి గురయ్యేటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కనపడతా ఉంది అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ప్రతి ఎకరానికి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇది ఏమాత్రం పశువులు తినడానికి యోగ్యంగా లేనటువంటి
దీనికి పశువుల తినడానికి అవసరమైనటువంటి మేతను కూడా సప్లై చేయాలి మళ్ళీ తిరిగి వేరుచనగ పండించుకోవడానికి అవసరమైనటువంటి ఈ రైతులకి ఖచ్చితంగా వేరుచనగ విత్తనాలను కూడా ఈ ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంత జరుగుతా ఉన్నా మరి క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా వ్యవసాయ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని గ్రామాలను సందర్శించడం పంటల్ని పరిశీలించడం జరగకపోవడం అనేది ఏమాత్రం చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి మరి గ్రామాల్లో పరిశీలన చేసి వారికి నష్టపరిహారం అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి ఆ రకంగా నివేదికలు పంపాలి మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున మరి రానున్న తప్పనిసరిగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని చెప్పేసి సంతర్భ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన కుప్పం సమాచార సభ్యులు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీకి చెందిన బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని విషయం తెలుసుకున్నారు ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కుప్పం సమాచారం సభ్యులు ఈ సందర్భంగా కుప్పం సమాచారం సభ్యులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సలీం కృష్ణ గని కలీం ఆజాజ్ బాబు దేవ తదితరులు పాల్గొన్నారు మిర్యాలగూడలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి శాంతి భద్రత పరిరక్షణలో నిత్య పోరాటం చేస్తున్న వీరులు పోలీసులన్నారు మిర్యాలగూడలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా విధి నిర్వహణలో ఎంతో మంది అమరులవుతున్నారని ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో పోరాడి 264 మంది పోలీసులు అమరులయ్యారని ఎందరో పోలీసు సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందన్నారు వారి త్యాగం వల్లనే నేడు శాంతియుత వాతావరణం నెలకొందని ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని వారి త్యాగాలు మరవలేనివన్నారు పోలీసులు శాంతి భద్రత పరిరక్షణలో నిత్యం పోరాటం చేస్తున్నారని జిల్లాలో ఇప్పటి వరకు 14 మంది విధి నిర్వహణ అమరులయ్యారని అమరవీరులైన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు వీర మరణం పొందిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్ సంస్మరణ దినోత్సవాల సందర్భంగా అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలు వ్యాసరచన పోటీలు సైకిల్ ర్యాలీ రక్తదాన శిబిరాలు ఓపెన్ హౌస్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ సురేష్ 1 టౌన్ సిఐ రాఘవేందర్ ఎస్ఐలు సైదిరెడ్డి జనమైత్రి ఫౌండేషన్ డాక్టర్ మున్నీర్ వైద్య సిబ్బంది ఏఎస్ఐలు లక్ష్మయ్య మహిళా కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సందర్భంగా 1 వీక్ పాటు వివిధ రకాలైన ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మన మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా అధికారులు మా సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కానీ యూత్ కానీ అందరూ కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ రక్తదానం చేస్తూ ఉన్నారు ఇలాంటి రక్తదానం చేసిన అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రజల్లో కూడా దీనిపైన సరైన అవగాహన అది ఉండాలి మీ అందరూ తెలుసు యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి సంవత్సరానికి 3 సార్లు హెల్దీ పర్సన్స్ రక్తం ఇచ్చినా కూడా ఏమీ కాదు ఇదంతా కూడా అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను బైకు తయారీ డిజైన్ కాంపిటీషన్ పోటీల్లో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకున్నారు
ఎలక్ట్రికల్ 2 వీలర్ బైక్ తయారీ డిజైన్ కాంపిటీషన్ పోటీల్లో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని బెస్ట్ ప్రెజెంటేషన్ అవార్డును దక్కించుకున్నారు. ఈ మేరకు చెన్నైలోని డాక్టర్ జి పద్మనాభం మెమోరియల్ ఎస్ఏఈ ఇండియా ఎలక్ట్రికల్ 2 వీలర్ డిజైన్ కాంపిటీషన్ పోటీల్లో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ వనమాల పర్యవేక్షణలో తయారు చేసి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఓయూలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఈ బైకును నడిపి ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ వనమాల విద్యార్థులను అభినందించారు. విద్యుతార పేరుతో ఎకోఫియర్స్ 2.0 తో బెస్ట్ ప్రెజెంటేషన్ అవార్డును పొందడం పట్ల విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బెస్ట్ ఫ్యాకల్టీ అడ్వైజర్ అవార్డును ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3D డిజైన్ సాఫ్ట్వేర్ సహాయంతో ఈ వాహన నమూనాన్ని రూపొందించామని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ ఒకే వ్యక్తి కూర్చొని వెళ్లే ఈ వాహనం 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుందని, ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ వాహన తయారీలో మెకానిక్ ఇంజనీరింగ్ చదువుతున్న గౌతమ్ శ్రీవాత్సవ్, రిషికేష్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతున్న అంకిత కాదం, కె ప్రతీక్, స్రవంతి నావుతూరి, బి హరిచందన, మహాకాళి కార్తికేయ, భరత్, ఆదిత్య, నాగరాజు, అభినవ్ తదితరుల బృందం ఈ ఘనతను సాధించారు. వీరికి అమర్ రాజా బ్యాటరీస్, ఎస్టర్ ఫిల్మ్టెక్ డిపెన్ ఐ ఇండియా, టిఎస్ పొల్యూషన్ బోర్డు వారు స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా టీం పేరు ఎకోఫియట్స్, బండి పేరు విద్యుతార, అండ్ మాకు మొత్తం 1.5 లాక్ స్పాన్సర్షిప్ వచ్చింది. అందులో 1.1 లాక్స్ అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు ఇచ్చారు, అండ్ 25,000 ఎస్టర్ ఫిల్మ్టెక్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, అండ్ 10,000 టిఎస్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారు, అండ్ ఇంకా 11 లాక్స్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చింది. అండ్ బండి డీటెయిల్స్ అంకితది. ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఒక క్లబ్ ఉందండి. ఇందులో మెకానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక టీమ్గా ఏర్పడి ఎకో ఫియట్స్ అనే ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ డిజైన్ చేశారు, ఫ్యాబ్రికేషన్ టెస్టింగ్ చేశారన్నమాట. ఈ వెహికల్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ఏ కాంపిటీషన్ ఇన్ చెన్నై, ఆర్గనైజ్ బై సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఇండియా సదర్న్ సెక్షన్. వెన్యూ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. సో అక్టోబర్ 17th నాడు ఈవెంట్ జరిగింది కాంపిటీషను, అండ్ ఐ వెరీ హ్యాపీ టు అనౌన్స్ యూ దట్ డిజైన్ ప్రెజెంటేషన్లో మాకు ఫస్ట్ ప్రైజ్ నేషనల్ లెవెల్లో. అండ్ ద స్టూడెంట్స్ చూస్తే మాకు ఇందులో 8 మంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, 2 మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అబౌట్ అంకిత ఈజ్ అ వైస్ క్యాప్టెన్ ఫర్ ద టీమ్, గౌతమ్ ఈజ్ అ క్యాప్టెన్ ఫర్ ద టీమ్, అండ్ ఈ వెహికల్ డిజైన్ స్టేజ్ నుండి కూడా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సబ్ సిస్టమ్స్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సమ్ ఆఫ్ దెమ్ డిడ్ బ్రేకింగ్ సిస్టమ్, సమ్ ఆఫ్ దెమ్ డిడ్ సస్పెన్షన్ సిస్టమ్, సమ్ ఆఫ్ దెమ్ ప్లాన్ ఫర్ ద చాసీ సిస్టమ్. సో అలాగా దే డివైడ్ ద రెస్పాన్సిబిలిటీస్, ఫైనలీ దే హ్యావ్ మేడ్ ద వెహికల్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ స్పాన్సర్స్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ గౌతమ్ టు టాక్ అబౌట్ ద స్పాన్సర్స్ నేమ్స్. నా పేరు అంకిత, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. నేను టీమ్కి వైస్ క్యాప్టెన్ అనమాట. సో ఇప్పుడు ఈ బండి తయారు చేయడానికి మాకు 1.2 లాక్స్ పడింది సింగిల్ వెహికల్కి. 1.2 లాక్స్ ఇప్పుడు మేము ఇది బల్క్లో ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే 65,000 to 70,000 అలా వస్తుంది సింగిల్ పీస్. దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే మాకు యాక్సిడెంట్ డిటెక్షన్ అని ఒకటి పెట్టాం మేము. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ కానీ జరిగిందనుకో అది డిటెక్ట్ చేసి ఎస్ఎంఎస్ పంపిస్తుంది తెలిసిన వాళ్ళకి, అంటే కావాల్సిన వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక బటన్ కూడా ఉంటుంది వెహికల్ మీదనే. ఇప్పుడు మీకు ఏమైనా ఎమర్జెన్సీ కావాలని, ఎమర్జెన్సీలో ఉన్నారు మీరు, యాక్సిడెంట్ కాదు బట్ ఎనీ ఎమర్జెన్సీ, అప్పుడు ఆ బటన్ నొక్కితే కనుక ఎస్ఎంఎస్ వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి కదా, సో దానికోసం ఒక గ్యాస్ సెన్సర్ అని పెట్టాము. ఇదేం చేస్తుందంటే ఒకవేళ బ్యాటరీ నుంచి ఏమైనా స్మోక్ కానీ ఫైర్ కానీ వస్తే డిటెక్ట్ చేసి ఒక బజర్ ఇస్తుంది. ఇంకొకటి యాంటీ థెఫ్ట్ అలార్మ్ సిస్టమ్ అని, ఇప్పుడు మేము బండి ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎవరైనా బండిని తీయడానికి కానీ ఆన్ చేయడానికి కానీ ట్రై చేస్తే అలార్మ్ వస్తుంది గట్టిగా, దాని ద్వారా తెలిసిపోతుంది మనకి. అంటే ఇప్పుడు మనం ఫుల్ ఛార్జ్ చేస్తే అది 60 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ ఏమో 48 వోల్ట్స్ 35 Ah బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. చరిత్ర మరవని యోధుడు కొమరం భీమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు.
చరిత్ర మరవని యోధుడు కొమరం భీమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెల్స్ సంయుక్తంగా ఓయూపీజీఆర్ఆర్ ఏడీఈ హాల్లో మహా విప్లవ వీరుడు కొమరం భీమ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ స్త్రీల కోసం పోరాడిన వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. వందేళ్లుగా పాలక వర్గాలు ఆదివాసీలు గిరిజనులను మోసగిస్తూనే ఉన్నాయన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి తెలంగాణకు ఆదర్శమన్నారు. ప్రేమకు అనురాగానికి అడవి ప్రతిరూపమన్నారు. అనంతరం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివాసులు మూలవాసుల హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ ఆలోచనలపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ ఓయూలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పివి రమణ, ట్రైకర్ జీఎం శంకర్రావు, ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వారసత్వాన్ని సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే బహుశా వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఘోషించడం తప్ప ఇంకోటి ఉండదు. సరైనటువంటి ఒక ఇంటలెక్చువల్ డిబేట్స్ ఇన్పుట్స్ కి కొమరం భీమ్ పైన పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నట్టు ఎడ్రెస్ చేయనటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ అడ్రస్ చేసేటువంటి ఇష్యూస్ మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని నేను భావిస్తున్నాను. ఒక అస్తిత్వమైనటువంటి ఉద్యమానికి పునాదులు ఇవ్వండి. బహుశా 1980s నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ ఏదైతే గోండబాలో పుట్టినటువంటి ఇంటెలెక్చువల్స్ ఏవైతే ఉన్నారో ఆ ఇంటెలెక్చువల్స్ వాళ్ళ ఐడెంటిటీ వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. తిరిగి వార్తలకు స్వాగతం. నేరేడుచర్ల పట్టణంలో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ధన్వంతరి దేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ధన్వంతరి దేవి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కుల దేవత ధన్వంతరి దేవి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక దేవతగా వైద్య నారాయణగా భారతదేశ ప్రజలకు ఆయుర్వేదిక మొదటి సర్జన్గా నాయిని బ్రాహ్మణుల పేరు పొందినారని తెలిపారు. ఆధునిక యుగంలో ప్రజల యొక్క ఆరోగ్యానికి మూల ఆయుర్వేదిక్ ని ప్రజలకు పరిచయం చేసిన ఆధునిక యుగంలో ఇప్పుడున్న వైద్య విధానానికి ముందుటనే నాయి బ్రాహ్మణులు ఆయుర్వేదికంగా మూల పురుషులుగా భారతదేశానికి వైద్యాన్ని అందించారని అన్నారు. కులదైవం ఆశీర్వాదం అందరికీ ఉండాలని, ప్రతి సంవత్సరం నాయిని బ్రాహ్మణ కుల దైవమైన ధన్వంతరి దేవి జయంతి వేడుకలను నాయి బ్రాహ్మణులందరూ జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు మొగరాల వాసు, ప్రధాన కార్యదర్శి కాపర్తి శ్రీను, ఉపాధ్యక్షుడు రాసమల్ల కృష్ణ, గౌరవ అధ్యక్షులు మొగరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మన నేరేడుచర్ల మండలంలో ఉన్న ఆ గాయబ్రహ్మలంతా కలిసి మనం గురుజీకి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా మన కులదైవాన్ని పూజిస్తూ అభివృద్ధిలోకి రావాలని అందరినీ ఆ దైవం ఆశీర్వదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా.
బడ్డరి సంఘం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని నూతన అధ్యక్షుడు శివరాత్రి వెంకటేష్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వడ్డరి సంఘం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని నూతన అధ్యక్షుడు శివరాత్రి వెంకటేష్ అన్నాడు. గట్కిసర్ మున్సిపల్ కేంద్రం మైసమ్మ గుట్ట వద్ద వడ్డరి కుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు బోదాస్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా మరిపల్లిగూడకు చెందిన శివరాత్రి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శివరాత్రి వెంకటేష్ మాట్లాడుతూ వడ్డరి సంఘం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని అన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానని పేర్కొన్నారు. సంఘం సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నరసింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరికుప్పల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఓర్సు భిక్షపతి, ఉప కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గట్కేసర్ మండల్ వడ్డరి సంఘం అధ్యక్షుని నియమించడం జరిగింది. దానికి గాను మా యొక్క కుల సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి గాను ఎంతో రుణపడి ఉన్నాను. మరియు ఏ విషయమైనా కానీ ఏం జరిగినా కానీ నా దృష్టికి తీసుకొస్తే వాళ్లకు తగిన న్యాయం చేకూరుస్తానని కోరుచున్నాను. మరియు ఈ యొక్క సభ్యులకు పేరు పేరున అందరికీ నమస్కారం చేయడం జరుగుతున్నది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క మా యొక్క వడ్డర సంఘం అభివృద్ధి గురించి ఎంతోగానో కృషి, నా యొక్క చాతనైనంత వరకు నేను కృషి చేస్తాను. ఏదన్నా సమస్య ఉంటే పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్ళి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతోటి ముచ్చటించి సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు సాగుతాను. సమస్యలు అంటే మా యొక్క పెండింగ్ ఏంటంటే, మాకు గట్కేసర్ మండల్లో ఒక వడ్డర సంఘములు ఒక మినిమం ఒక 10,000 జనాభా ఉన్నది, కానీ సంఘము లేదు. దానికి కూడా కమిటీ నిర్ణయించి ఒక కమిటీ ఏర్పాటు చేసి కావాలని నాయకులను కోరుచున్నాను. కమిటీ వాళ్ళు కావాలని కోరుచున్నాను. మా నూతనంగా ఎన్నుకోబడిన శివరాత్రి వెంకటేష్ అధ్యక్షులు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుక కాబడిన నేను వరకుప్పల వెంకటేష్ రాజుగురు కల్ప. ఇక్కడ మాతో పాటు మన గట్కేసర్ మాగన్ నరసింహరావు గారు, అన్నది భిక్షపతి గారు, మేమందరం కొత్త బాడీ అనుకున్నాము. గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము వడ్డరి సంఘం పెట్టుకున్నాము. ఎలాంటి వ్యక్తులు కానీ మా సంఘాన్ని విమర్శించే విధానంగా చూస్తున్నారు, అంటలేరు కానీ చూస్తున్నారు. మాకు ఇంత 10-12 వేల జనాభా ఉంది. ఎలాంటి కమిటీ వాళ్ళకు కూర్చొని ఒక నెలకో 6 నెలలకో సంవత్సరానికి మీటింగ్ పెట్టుకుందామంటే మాకు ఒక కమిటీ వాళ్ళకు 100 గజాలు జాగించడానికి కూడా ఎలాంటి రాజకీయ నాయకుడు, ఎలాంటి పెద్ద వ్యక్తులు కూడా మాకు ఎలాంటి సహకారం ఇచ్చలేదు. ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినాం, పేర్లు చెప్పడం వద్దు కానీ ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినాము. ఇకనన్నా ముందడిగేసి మా వడ్డర సోదరులందరూ ఈరోజు ముందడిగేసి మాకు అందరికీ సహకారం చేసి మమ్మల్ని ఎన్నుకున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక నుంచి వెళ్ళి ముందడిగేసి ప్రతి ఒక్కదానికి మనం ముందడుగు ఉండాలని, ప్రతి ఒక్కరు మా తోడుగా నిలబడాలని కోరుకుంటూ, ఈ ప్రతి వ్యక్తి కానీ సంఘాన్ని కీచపరిచినట్టు ఉండకుండా, అయ్యో వీళ్ళు 10 మంది ఉన్నారు కానీ మాకు సహకారం చేయాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మేము దండం పెడుతున్నాము. మమ్మల్ని అంటూ ఒక వ్యక్తిగా గుర్తించాలి. ఏ మీటింగ్లోనైనా ప్రతి ఒక్క కులాన్ని ముందు అడిగేస్తారు కానీ అదే ఒడ్డరి కులం అనేది అయితే ఏ రాజకీయ నాయకుల నోట్లకి వెళ్ళొస్తలేదు. మేము బలంగా ఎదిగిన వాళ్ళు ఉన్నాము, బలహీన పడ్డల్లో ఉన్నాము. ఇకనన్నా ముందడిగేయాలని మా సంఘాన్ని అందరినీ ధైర్యంగా తీసుకొని మేము ముందడిగేసి అందరికి సహకారం చేస్తామని, ఎలాంటి బాధలు వచ్చినా ఏది వచ్చినా మా సంఘానికి ఇంటిమం చేస్తే మేము ముందడిగా మా బాడీ మొత్తం ముందడిగేసి ఇచ్చేస్తామని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నా వంతుకు మీకు సహాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఏపీలో ప్రభుత్వ శాఖల మధ్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఏపీలో ప్రభుత్వ శాఖల మధ్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీలో ప్రభుత్వ శాఖల మధ్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, కొవ్వూరు మండలంలోని గుమ్మల్ల దిబ్బ కొత్త కాలనీలో అంతర్గత రోడ్డు నిర్మాణానికి సిమెంటు రోడ్డు మంజూరైంది. నిధులు కూడా విడుదల కావడంతో టెండర్ ద్వారా సీసీ రోడ్డు పనులను వెంటనే చేపట్టారు. రోడ్డు వేసే క్రమంలో గతంలో ఉన్న మట్టి రోడ్డు మధ్యలో ఓ చేతి నీటి పంపును ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు.
అయితే టెండరుదారుడు రోడ్డు మధ్యలో చేతి పంపును అలాగే ఉంచుతూ సీసీ రోడ్డును పూర్తి చేశాడు. ఆ సమయంలో గ్రామస్తులు పంపును రోడ్డు సైడ్కు మార్చాలని చెప్పినా వినకుండా రోడ్డు పనులు పూర్తి చేశారు. రెండు శాఖల మధ్య చేపట్టిన పనుల నేపథ్యంలో అధికారులు చేతి పంపును పక్కకు జరిపే విషయంలో పెద్దగా పట్టించుకోలేకపోయారు. అనువైన రోడ్డు మార్గం ఉన్నప్పటికీ రోడ్డుకు అడ్డంగా ఉన్న చేతి నీటి పంపుతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. వైకుంఠపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఓజో చైర్మన్ పిల్లుట్ల రఘు. సూర్యపేట జిల్లా నేరేడుచెర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఓజో చైర్మన్ పిల్లుట్ల రఘు భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు నలుమూల గ్రామాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద తన సంస్థ ద్వారా పలు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పారని తెలిపారు. అందులో భాగంగానే వెంకటాపురం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొల్పారు ఓజో చైర్మన్ రఘు. తాను హుజూర్నగర్ నియోజకవర్గానికి చేస్తున్నటువంటి కృషిలో ఇది ఒక భాగమే అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఓజో చైర్మన్ రఘు మరియు నియోజకవర్గ స్థాయిలో తన అనుచరులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చక్రీపురం గాంధీనగర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీశైలం. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్లోని చక్రీపురం గాంధీనగర్లో నూతన అధ్యక్షుడిగా జూపల్లి శ్రీశైలం ఎన్నికయ్యారు. ఆదివారం గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి నర్ర నరసింహారెడ్డిపై 60 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా జూపల్లి శ్రీశైలం గెలుపుతో కాలనీవాసులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పెండింగ్లో ఉన్న పనులను అధికారుల సహాయంతో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.